వరద నీరు క్రమేణా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు వచ్చి చేరుతుంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం ఉదయం ఇన్ఫ్లో 272,296 క్యూసెక్కులు ఉండగా సాయంత్రం 305,230 క్యూసెక్కులుగా ఉంది. దీనిలో భాగంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు రాజమండ్రిలో పర్యటించారు. మంత్రి పర్యటనలో భాగంగా ధవళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటిని సముద్రంలోకి వదిలారు. ధవళేశ్వరం ప్రాజెక్టును రాజమహేంద్రవరాన్ని టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి ఉమా చెప్పారు. గోదావరి ప్రాంతాన్ని టూరిజంలో అభివృద్ధి పరచాలని గతంలో స్వర్గీయ రామారావు గారు కన్న కలను నిజం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆయన తెలిపారు. శిలాపాలకు మనమే చేసాం, మనమే పూర్తి సీఎం గారిని తీసుకొచ్చి దీన్ని రైడ్ చేసి ఎంఎఫ్ఎల్కి రైడ్ చేసి 43 ఎకరాల పైభాగం ఉంది ఇక్కడ పిచ్చుకోవడానికే. ఇది మొత్తం కూడా వరల్డ్ టూరిస్ట్ డెస్టినీగా చేయాలి సార్. రాజమహేంద్రవరం, కొవ్వూరు, విజయేశ్వరం అది 89లో మేము ఓడిపోయాక మరలా మొదటికి వెళ్ళిపోయింది. ఏదైతే 83, 85లో ముఖ్యమంత్రిగా ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో ఏదైతే టూరిజంగా కానీ ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి, డ్రెడ్జింగ్ కార్యక్రమాల్లో కింద ప్రాంతాల్లోకి నీరు ఏ విధంగా ముందుకెళ్ళాలి వీటన్నిటి మీద కూడా ఒక ఆలోచన 86లో ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఉన్న బుచ్చి చౌదరి గారు, యనమల రామకృష్ణ గారు, ఆనాటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలను ప్రారంభం చేసి ఇక్కడ 88 మరో శిలాపలకాన్ని కూడా మనం ఇక్కడ చూసాం. మళ్ళీ దగ్గర దగ్గర 28 సంవత్సరాల తర్వాత గోదావరి పుష్కరాల్లో అఖండ గోదావరి ప్రాజెక్టు కింద ఈ ప్రాంతాన్ని అంతా కూడా పర్యాటకంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ ఉభయ గోదావరి జిల్లాలు ప్రపంచ పటంలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ఈ డ్రెడ్జింగ్ కార్యక్రమాలు 16 కోట్లు టెండర్లో పిలువబడింది. దానికి సంబంధించిన సాంకేతిక పరికరాలు, యంత్రాలన్నీ కూడా వచ్చాయి. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఏదైతే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఎట్లా ఈ ప్రాంతాల్లో ముందుకెళ్ళాలి, ఏ విధంగా లెవెల్స్ అన్నీ కూడా ఇంజనీరింగ్ నిపుణులు ఆ కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటారు. తప్పకుండా అఖండ గోదావరి ప్రాజెక్టు కింద ఇటు ఏదైతే ప్రాజెక్టుల కింద నీళ్ళిచ్చే కార్యక్రమం ఒకటి, పరిశ్రమలకు నీళ్ళిచ్చే కార్యక్రమం ఒకటి, దాని తర్వాత ఇది పర్యాటకంగా ఇక కోట్లాది మంది ప్రజల్ని ఈ ప్రాంత పర్యాటకం, గోదావరి తల్లి గొప్పతనం, గోదావరి నీళ్ళ విశిష్టత, ఎందుకంటే వాళ్ళ గోదావరి తల్లి భిక్ష పెడతా ఉంది, ఇవాళ కృష్ణమ్మలో కలిసి 10,30,000 ఎకరాలు మరి సాగుకి ఇచ్చింది, వాటి గోదావరి తల్లి నీళ్లు గోదావరి కృష్ణ అనుసంధానంతో జీవితాలు మారిపోయినాయి. ఇవాళ తల్లి నీళ్లు సుభిక్షంగా ఎంతో ఫెర్టైల్ వాటరు ఇవాళ పొలాలకు వచ్చి చౌడు భూములు కూడా బంగారు భూములుగా కృష్ణా డెల్టాలో మారుతూ ఉన్నాయి. గోదావరి కృష్ణ అనుసంధానం చంద్రబాబు నాయుడు గారి చరిత్ర శ్రీకారం చుట్టారు. మళ్ళీ పోలవరం ప్రాజెక్టు 2018 పూర్తి చేసి గోదావరి కృష్ణ పెన్న అనుసంధానంతో రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలన్న చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి 5 కోట్ల ప్రజల